సర్దార్ మూవీలో వాటర్ బాటిల్స్ గురించి చెప్పింది నిజమేనా? అలాగే మన రక్తం మనం తాగితే ఏమవుతుంది? అండ్ అలాగే మగధీర సినిమాలో ఇసుక చూపించారు కదా, ఆ ఇసుక బయట నిజంగా ఉంటుందా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో చేసరికి మీరు ఒక్కటే అంటారు బాగుందనా? నిజం బాగుంది. ఫస్ట్ టైం మన వీడియోలో ఏం చేస్తున్నాం అంటే ఈ రోజు ఈ వీడియోలో చెప్పే ఫ్యాక్ట్స్ అన్ని మీరు అడిగినవే కామెంట్స్ లో, ఇన్స్టాగ్రామ్ లో, టెలిగ్రామ్ లో మొత్తం మీరు అడిగిన, అంటే ప్రతి వీడియోకి ఒకటి రెండు మీరు అడిగిన ఫ్యాక్ట్స్ పెడుతున్నా. ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నా మీరు అడిగిన ఫ్యాక్ట్స్ అని ఒక వీడియో. అండ్ ఇంకో విషయం ఏంటంటే చేయడానికి రీజన్ మీరు అడిగిన క్వశ్చన్స్ ఇన్స్టాగ్రామ్ లో టెలిగ్రామ్ లో కూడా నన్ను ఎగ్జైట్ చేసాయి, అందుకే ఈ వీడియో మొత్తం మీ క్వశ్చన్స్ మీదే చేస్తున్నా. ఈ ఫస్ట్ క్వశ్చన్ అడిగింది రామ్, సర్దార్ మూవీలో వాటర్ బాటిల్స్ యూస్ చేస్తారు, మూవీ చూసిన వాళ్ళకి అర్థం ఏంటిది, ఆ వాటర్ బాటిల్స్ లో వాటర్ తాగితే ఏంటంటే హెల్త్కి మంచిది కాదని చూపిస్తారు, అది నిజంగా నిజమేనా? అంటే ఇప్పుడు మనం బయట బిస్లరీ బాటిల్స్ కానీ ఆక్వాఫినా వాటర్ బాటిల్స్, ఆక్వాఫినా కాదు బిస్లరీ బాటిల్స్ అవి వాడుతూ ఉంటాం, రైల్వే వాటర్ కానీ అవన్నీ ప్లాస్టిక్ బాటిల్స్ లోనే ఉంటాయి, మరి ఆ వాటర్ నిజంగా వాడడం మనం తాగడం మంచిదేనా? అండ్ ఎస్, ప్లాస్టిక్ బాటిల్స్ లో వాటర్ తాగడం మంచిది కాదు. వాటర్ తాగడమే కాదు, మనం వాటర్ ని ప్లాస్టిక్ బకెట్స్ లేదా ప్లాస్టిక్ ట్యాంక్స్ లోనే స్టోర్ చేస్తాం, ఎందుకంటే ప్లాస్టిక్ మేకింగ్ లో చాలా కెమికల్స్ యూజ్ చేస్తారు, విచ్ ఆర్ ఆబ్వియస్లీ నాట్ గుడ్ ఫర్ ఇన్నర్ హెల్త్ అండ్ ఔటర్ హెల్త్ ఆల్సో. ఎస్, మన బాడీ పైన కూడా మనం యూజ్ చేసే ప్లాస్టిక్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. సరే ఇప్పుడు ఫ్యాక్ట్ వచ్చేసి ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ తాగడం మంచిదా కాదా కదా, దాన్ని చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి డయాక్సిన్ ప్రొడక్షన్. మన దగ్గరకు వచ్చే వాటర్ బాటిల్స్ చాలా ట్రావెల్ చేసి వస్తాయి, ఎండలో తిరుగుతాయి. మన షాప్స్ లో చూసే ఫ్రిడ్జ్ లో ఉన్న వాటర్ బాటిల్ లో కూడా ఈ డయాక్సిన్ అనే కెమికల్ ష్యూర్ గా ఉంటుంది, ఎందుకంటే ఈ బాటిల్స్ ఎండలో ఎక్కువసేపు ఉండటం వల్ల వాళ్ళ ప్లాస్టిక్ మేకింగ్ లో యూజ్ చేసే డయాక్సిన్ అనే కెమికల్ కరిగిపోయి తక్కువ మొత్తంలో అయినా వాటర్ లో కలుసుద్ది. ఇది ఒకసారి తీసుకుంటే బాడీ మీద అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు, కానీ రెగ్యులర్ గా తీసుకుంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఏమైనా వాటర్ బాటిల్స్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్లాస్టిక్ కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, హాఫ్ లీటర్ లీటర్ బాటిల్స్, ఆ బాటిల్స్ లో తాగినా సరే ఈ డయాక్సిన్ అనే కెమికల్ ఉంటుంది, అది కరిగిద్ది. అవి ఎక్కువ తాగుతున్నారంటే మీకు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సెకండ్ వన్ బీపీఏ జనరేషన్ బైఫినల్ ఏ, ఇది ఒక ఈస్ట్రోజన్ లైక్ ఎండోర్ఫిన్ డిస్టర్బింగ్ కెమికల్స్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు మన బాడీ నేచురల్ గా పనిచేసే విధానాన్ని ఇవి మార్చేస్తాయి. లైక్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే అమ్మాయిలు ఎర్లీ ఏజ్ లోనే ప్యూబర్టీని హిట్ చేయడం అండ్ ఒబెసిటీ రావడం, లేదంటే మన బిహేవియర్ లో కూడా చేంజ్ రావడం అండ్ మగవాళ్లలో పిల్లలు పుట్టే ఛాన్స్ తగ్గిపోవడం. ఈ కెమికల్స్ వాటర్ బాటిల్లో ఎక్కువ రోజులు వాటర్ ని ఉంచడం వల్ల వస్తాయి. అండ్ థర్డ్ వన్ ఇంపాక్ట్ ఇమ్యూన్ సిస్టమ్. ఇప్పుడు చెప్పిన కెమికల్స్ కాకుండా వాటర్ బాటిల్ నుండి రిలీజ్ అయ్యే కెమికల్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ ని డామేజ్ చేస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్ డామేజ్ అయితే చిన్న చిన్న వాటికి కూడా మనకి రోగాలు వచ్చే అవకాశం అనేది బాగా బాగా పెరిగింది. అంటే చిన్నప్పుడు మనకి కొన్ని తక్కువ రోగాలు వచ్చి ఉండొచ్చు, ఇప్పుడు ఈ వాటర్ ప్లాస్టిక్ వాటర్ మీరు ఎక్కువ తాగుతూ ఉంటే మీకు జలుబు మంత్లీ ఒకసారి వచ్చేది రెండు సార్లు వస్తుంది చలికాలంలో, అలా ఉంటుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ రామ్. ఇక సెకండ్ క్వశ్చన్ అడిగింది అఖిల్, అంటే ఇప్పుడు మన హార్ట్ బీట్ బట్టి లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుందని మనం మాట్లాడుకున్నాం, కుక్కలకి ఎక్కువ హార్ట్ బీట్ ఉండడం వల్ల వాటి లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది, అండ్ ఇప్పుడు తాబేలు హార్ట్ బీట్ తక్కువ సార్లు కొట్టుకోవడం వల్ల అది ఎక్కువ సంవత్సరాలు కొట్టుకుంది, ఇప్పుడు మన గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది కదా, అయితే ఈ గుండె కొట్టుకోవడాన్ని మనం తగ్గించగలిగితే మనం ఎక్కువ కాలం బ్రతుకుతామా అని అఖిల్ అడిగాడు, అంటే ఇంగ్లీష్ లో అడిగాడు, మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసేది. అయితే మన హ్యూమన్ హార్ట్ బీట్ రేట్ అనేది మనకి ఉపయోగపడేటట్టే డిజైన్ చేయబడింది, ఇది ఎక్కువ ఉన్న ప్రాబ్లమే తక్కువ ఉన్న ప్రాబ్లం. తక్కువ అయితే ఏమవుతుందో చూద్దాం. చాలా స్టడీస్ స్లో హార్ట్ రేట్ ఎక్కువ లైఫ్ స్పాన్ ఇస్తుంది అంటారు అండ్ హార్ట్ రేట్ ఎక్కువ ఉంటే అది రోగాలకి కారణం అవుతుంది అంటారు, బట్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేస్తే మనకి ఇప్పుడున్న హార్ట్ రేటే ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది, ఎందుకంటే మన హార్ట్ రేట్ మన బ్లడ్ ప్రెషర్ ని డిసైడ్ చేస్తుంది. స్లో హార్ట్ రేట్ ఉందనుకోండి మన రియాక్షన్ టైం చాలా స్లోగా ఉంటుంది, మన బ్రెయిన్ కి వెళ్లే బ్లడ్ అండ్ ఆక్సిజన్ తగ్గడం వల్ల మనం ఏదైనా చూసింది లేదా చదివింది కూడా ప్రాసెస్ చేసుకునే టైం పెరిగిపోద్ది. సైంటిఫిక్ గా చాలా మంది అనుకునేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం నిద్రపోయేటప్పుడు మన హార్ట్ రేట్ 40-60 మధ్యలో ఉంటుందని, అది నార్మల్ గా కూడా అలా ఉంటే ప్రాబ్లం ఏంటి అని, ఎందుకంటే డే టైమ్ లో మనం కాన్స్టెంట్ గా ఏదో పని చేస్తూనే ఉంటాం, మూవ్ అవుతూనే ఉంటాం, సరే మనం పని చేయాలంటే ఎనర్జీ కావాలి, అది సప్లై అయితేనే బాడీ యాక్టివ్ గా ఉంటుంది, లో హార్ట్ రేట్ ఉంటే అలా సప్లై జరగదు, అప్పుడు మనం నీరసించిపోతాం అండ్ ప్రొడక్టివిటీ కూడా తగ్గుతుంది. అండ్ అలా అని చెప్పి హై హార్ట్ రేట్ ఉంది అనుకోండి, ఇప్పుడు హై హార్ట్ రేట్ చూద్దాం, మన బ్రెయిన్ ప్రెషర్ ఫీల్ అయ్యి హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది. సో ప్రెజెంట్ మనకున్న హార్ట్ రేట్ అనేది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎవల్యూషన్ వల్ల వచ్చింది, అది మనకు యూజ్ కాబట్టి అంత హార్ట్ రేట్ కరెక్ట్ గా ఉంది, ఒకవేళ ఎక్కువ ఉండాల్సి వస్తే ఎక్కువే ఉండేది కదా, సో నేచురల్ గా ఉన్న ఏది చేంజ్ అయినా ప్రాబ్లమే అఖిల్, థ్యాంక్ యూ. అండ్ ఈ క్వశ్చన్ అడిగింది అభినవ్, నాకు చిన్నప్పటి నుంచి నేను మా అమ్మతో ఊరికి పోట్లాడి పెట్టుకునేవాడిని, ఏంటంటే ఇప్పుడు మనం నాన్ వెజ్ నేను దేన్ని అంటాం, ఏదైనా జంతువు లేదా పక్షి మాంసాన్ని నాన్ వెజ్ అంటాం,
అలా అయితే గుడ్డును కూడా నాన్ వెజ్ అని అంటారు. అలా అయితే ఆవు నుంచి వచ్చే పాలు కూడా నాన్ వెజ్ కదా, ఎందుకంటే ఆ మిల్క్ దాని బ్లడ్ ద్వారా వస్తుంది. సో అది కూడా నాన్ వెజ్ అనే మనోడి ఒపీనియన్. ఇక నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ బ్లడ్ అనేది పాలలా ఏమీ మారదు. ఎందుకో ఈ ప్రాసెస్ చెప్తాను మీకు. ఇప్పుడు ఆవు దాని కడుపులో ఒక 4 చాంబర్స్ ఉంటాయి, లైక్ ఒక 4 గదుల్లా అనుకోండి. ఇప్పుడు అవి తిన్న ఫుడ్ లైక్ గ్రాస్ కానీ అవి ఫస్ట్ చాంబర్ లో స్టోర్ అవుతాయి. దాన్ని మళ్ళీ నోట్లో తెచ్చుకుని నవ్వులుతూ ఉంటది. అలా బాగా నవ్వలేక అది చాలా సాఫ్ట్ గా అయింది. ఆ సాఫ్ట్ గా అయింది వెళ్ళి మళ్ళీ సెకండ్ చాంబర్ లో స్టోర్ అయ్యి, ఆ సెకండ్ చాంబర్ లోకి వెళ్ళాక అక్కడ ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ఆ ఫుడ్ ని ప్రోటీన్స్ అండ్ ఎనర్జీగా విడగొడతాయి. ఆ తర్వాత చిన్న చిన్న అమౌంట్స్ లో అది థర్డ్ గదిలోకి వెళ్తుంది. అక్కడ న్యూట్రియన్స్ అండ్ ఎక్సెస్ వాటర్ అంతా బ్లడ్ స్ట్రీమ్ లోకి అబ్జార్బ్ చేయబడతాయి. ఆ బ్లడ్ ఆవుకుండే మెమరీ గ్లాండ్, మన లాంగ్వేజ్ లో అయితే పొదుగు మీదుగా వెళ్తున్నప్పుడు అక్కడ ఉండే కొన్ని స్పెషల్ సెల్స్ ఆ న్యూట్రియన్స్ కి ఆవు లివర్ నుంచి వచ్చే షుగర్స్ ని యాడ్ చేసి పొదుగులోకి పంపిస్తుంది. అలా పాలు తయారవుతాయి. సో ఇక్కడ బ్లడ్ అనేది ఆ న్యూట్రియన్స్ కి ఒక ట్రాన్స్పోర్ట్ లా పనిచేసింది. సో బ్లడ్ అనేది పాలలా మారలేదు. సో మిల్క్ అనేది వెజ్జే బ్రో. అండ్ థ్యాంక్ యూ అభినవ్. ఈ క్వశ్చన్ అడిగింది సాయి కుమార్. ఇన్స్టాగ్రామ్ లో సాయి కునే క్రేజ్ వేరు, ఎందుకంటే ఆ పేరుకి మీన్స్ అబ్బో హడావుడి ఎక్కువ ఉంటది. మనోడు ఏం అడిగాడంటే, మనం ఏం చెప్పినా అలెక్సా ఎలా అర్థం చేసుకుంటుంది అని. ఇక్కడ అలెక్సా గానీ గూగుల్ గానీ సిరి గానీ వీటన్నింటి కలిపి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ అసిస్టెంట్స్ అంటారు. అవి మన వాయిస్ ని గుర్తించడానికి వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ విత్ NLP, AI అండ్ స్పీచ్ సింథసిస్ అనే కోడింగ్ అండ్ టెక్నాలజీస్ ని యూజ్ చేస్తాయి. బట్ ఇక్కడ మ్యాటర్ అది కాదు, దాన్ని గుర్తించడం ఓకే, బట్ దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తాయి అనేదే మ్యాటర్. దాని వెనకాలే చాలా హార్డ్ వర్క్ ఉంది. ఇవి కొన్ని సంవత్సరాల పాటు ట్రైనింగ్ పీరియడ్ లోనే ఉంటాయి. కావాలంటే మీరు గూగుల్లో గమనించండి, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ రిలీజ్ అయిన కొత్తలో అయితే అది చాలా ఇన్యాక్యురేట్ గా వర్క్ చేసేది. ఇప్పుడైతే కొంచెం యాక్యురేట్ గానే వర్క్ అవుతుంది. దానికి రీజన్ ఒకటే, స్టార్టింగ్ లో అవి ఆన్సర్స్ చెప్పేదానికన్నా ప్రాసెస్ చేసుకునే టైం ఎక్కువ తీసుకునేది. చాలా మంది అడిగిన క్వశ్చన్స్ బేస్ చేసుకుని అదే ప్రాసెస్ లో ఏదైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఆ వాయిస్ లాంగ్ ని అర్థం చేసుకోవాలి అండ్ అడిగే విధానాన్ని స్టోర్ చేసుకుని అనలైజ్ చేసుకుంటది. సో నెక్స్ట్ టైం ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ మీరు అడిగారు అనుకోండి, అది ఎక్కువ అంతసేపు టైం తీసుకోదు, ప్రాసెస్ చేసుకోదు. ఆల్రెడీ ప్రాసెస్ చేసిన ఇన్ఫర్మేషన్ దాని దగ్గర ఉంటుంది కాబట్టి అది యాక్యురేట్ ఆన్సర్స్ ఇస్తుంది. అందుకే ఇప్పుడు అది అంత యాక్యురేట్ గా తయారవుతుంది. అండ్ దాని వెనకాల ఆ AI డెవలప్ చేసిన కోడర్స్ అండ్ టెస్టర్స్ కృషి చాలా ఉంటుంది. సో ఈ క్రెడిట్ అంతా వాళ్ళదే. ఈ క్వశ్చన్ అడిగినందుకు థ్యాంక్ యూ సాయి. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్లే ముందు, మీరు ఈ వీడియోని ఫుల్ స్క్రీన్ లో చూస్తే మీ వీడియోని కొంచెం డిలీట్ చేసి మొబైల్ ఫోన్ కొంచెం డిలీట్ చేసి కింద ఉన్న లైక్ బటన్ కదా మార్చి, నాకు ఫుల్ ఎనర్జీ ఉంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న VR ఫ్యామిలీ మెంబర్స్ అందరికి లవ్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఉన్న ఈ ఛానల్ ఎప్పుడు చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టి ఆల్లో పెట్టుకుంటేనే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, నాకు కూడా ఒక లవ్ వస్తుంది. మీరు మగధీర మూవీ సినిమాలో రామ్ చరణ్ గారు ఇసుకలో మునిగిపోతా ఉంటే గుర్రాన్ని హెల్ప్ అడుగుతారు, యా బాద్షా అని. ఈ సీన్ కి మా ఫ్రెండ్స్ కి ఒక విడదీరాని సంబంధం ఉంది. ఐ హ్యావ్ టు టెల్ ఇట్ నౌ. మా ఫ్రెండ్ కూడా ఈ డైలాగ్ ని ఇంప్రవైజ్ చేస్తూ యా బాదుషా అన్నాడు. అది బాదుషా జాంగ్రీ కాదురా అని చెప్పి అప్పట్లో ఇప్పటికీ ఏడిపిస్తానే ఉంటామని. అండ్ ఈ క్వశ్చన్ అడిగింది పవన్, చెప్పడం మర్చిపోయాను. అంటే మనకి ఊబి గురించి తెలుసు, మనుషుల్ని లోపలికి లాగుతుంది, వెట్ గా ఉంటుంది, అందులో కలితే మునిగిపోతారు అని. కొంచెం బురద బురదగా ఉంటుంది, కానీ మగధీర మూవీలో ఉండేది క్విక్ సాండ్. బురదగా ఏమీ ఉండదు, మామూలు ఇసుకలాగే ఉంటుంది, కానీ మనుషుల్ని లోపలికి లాగుద్ది. కానీ ఇదేమీ కొత్త కాదు, హాలీవుడ్ మూవీ బేవాచ్ మూవీలో కూడా ఇలాంటి దీనికి సంబంధించి ఒక సీన్ ఉంటుంది. ఈ శాండ్ కొంచెం ఎక్కువ డెన్సిటీతో ఉంటుంది, కానీ లోపలికి కొంచెం ఎయిర్ వెళ్లడంతో కొంచెం లూజ్ అవుతుంది. రెండు దెబ్బలు వేస్తే అదే లూజ్ అవుతుంది. సో దాని మీద ఏదైనా బరువు పడడం లేదంటే దాని స్ట్రక్చర్ లో చేంజెస్ రావడం లాంటివి జరిగితే లోపల ఉన్న గాలి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు శాండ్ మీద ఏమున్నా అది లోపలికి లాగేస్తుంది. అప్పుడు మనం ఎంత బలంగా బయటికి రావాలని ప్రయత్నిస్తే అది అంత బలంగా లోపలికి లాగేసుకుంటుంది అనమాట. మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో పిల్లలకి ఇండోర్ ప్లే గ్రౌండ్స్ అని ఉంటాయి, మన ఇండియాలో రీసెంట్ గా వస్తున్నాయి. వీటిలో బాక్స్ లాంటిది కట్టి అందులో ప్లాస్టిక్ బాల్స్ కానీ స్పాంజ్ బాల్స్ కానీ వేసి ఒక పెద్ద బాక్స్ నింపేస్తారు. అందులో పిల్లలకి దూకంగానే లోపలికి వెళ్తూ ఉంటారు. అలాగే వర్క్ అవుద్ది ఈ డ్రై శాండ్ కూడా. కానీ విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ఫిజికల్ గా ఈ డ్రై శాండ్ ని ఎక్కడా కనిపించబడలేదు, ల్యాబ్ లో తయారు చేశారంట. మేబీ ఉండొచ్చు మన నేచర్ లో మనకు కనిపించకుండా, ముఖ్యంగా ఎడార్ లో ఉండే అవకాశం ఉంది. ఈ క్వశ్చన్ అడిగినందుకు థ్యాంక్ యూ బాబు. ఈ క్వశ్చన్ అడిగింది జి దత్తు. పాపం ఆయనకి స్కూల్ నచ్చలేదు, టీచర్ నచ్చలేదు, చదువు అంటే ఇష్టం లేదనుకుంటా, అంటే అసలు ఎగ్జామ్స్ లేకపోతే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అని అడిగాడు. అసలు ఎగ్జామ్స్ లేకపోతే ఎంత బాగుందో, ప్రతి స్టూడెంట్ కలయిది. అయితే నిజంగా మనకి ఎగ్జామ్స్ ఉపయోగపడుతున్నాయా? ఒకవేళ ఎగ్జామ్స్ లేకపోతే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటది? ఎగ్జామ్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే, పిల్లల ఫోకస్ పెరుగుతుంది. చాలా మందికి ఒక పని చేయి అంటే వాళ్ళ పని చేసుకుందాలే అని అనుకుంటారు, కానీ ఒక టైం ఇచ్చి ఈ రోజు నైట్ లోపు పని చేయి అంటే ఆ టైం లోపు ఆ పని చేయడానికి వాళ్ళు ఎఫర్ట్స్ పెడతారు. అలాగే స్టడీస్ లో కూడా ఒక చాప్టర్ చదువు అంటే
అంత ఇంట్రెస్ట్ రాదు. కానీ ఆ చాప్టర్ లో రేపు ఎగ్జామ్ పెడతా అంటే నైట్ అంతా కూర్చొని కష్టపడి చదివి ఎగ్జామ్ రాసి పాస్ అవుదాం అనుకోరు, జస్ట్ పాస్ మార్క్స్ తెచ్చుకుందాం. అండ్ ఎగ్జామ్స్ అనేవి నువ్వు ఒక స్టేజెస్ ని క్లియర్ చేయడానికి ఉపయోగపడతాయి. లైక్ నీకు ఎంత మెమరీ ఉంది, నువ్వు ఏ స్టేజ్ లో ఉన్నావు నేర్చుకునే ప్రాసెస్ లో అనేదానికి కూడా ఉపయోగపడతాయి. లైక్ ఎల్కేజీ దాంట్లోకి వచ్చేసి మీకు ఐఐటి ప్రాబ్లం ఇచ్చారనుకోండి, అది అర్థం కాకుండా ఉంటుంది కదా. సో వాళ్ళు సాల్వ్ చేయలేరు. ఎల్కేజీ వాళ్ళకి ఎల్కేజీ ప్రాబ్లమ్ ఇస్తే సాల్వ్ చేస్తారు, ఓకే వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉందని మనం ఒక ఐడియా తెచ్చుకోవచ్చు. బట్ ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఎగ్జామ్స్ అనేవి కాంపిటీషన్ గా మారిపోయాయి. కేవలం 2020లోనే దాదాపు 12,526 మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అండ్ 2021లో 13,089 మెంబర్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుని చనిపోయారు. అంతెందుకు, 2017 నుంచి 2019 మధ్య స్టాట్స్ లో సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళలో 8% మంది స్టూడెంట్సే ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ గ్రేడ్స్ ఎగ్జామ్స్ అనేవి ఎంత ఎఫెక్ట్ చేస్తున్నాయో. అలా అని చెప్పి ఎగ్జామ్స్ లేకపోయినా సరే ఎడ్యుకేషన్ సిస్టమ్ పూర్తిగా కూలిపోద్ది. అంతకుముందు కాలంలో అయితే ఎగ్జామ్స్ ప్లేస్ లో ఫిజికల్ టెస్ట్లు ఉండేవంట. బట్ ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ గ్రేడింగ్ సిస్టమ్, అంటే గ్రేడ్ బట్టి స్టూడెంట్స్ ని చూసే పద్ధతి కూడా మారుతుంది. వీడు అసలు చదువుకూడదు, వీటితో ఫ్రెండ్షిప్ చేయకూడదు, కొంచెం చులకనగా చూడడం, అంటే బ్యాక్ బెంచర్స్ అని కాలేజ్ టైంలోకి వచ్చేసరికి ఉంటుంది, కానీ స్కూల్ టైమ్స్ లో బ్యాక్ బెంచర్స్ ని కొంచెం తక్కువగానే చూస్తున్నారు. సో స్టూడెంట్స్ ని విడగొట్టి పాఠాలు చెప్పే బదులు కలిపి చెప్పినా కూడా కనీసం వాళ్ళని ఈక్వాలిటీగా చూసినా చాలు. అలానే మధ్య బెంగళూరు స్టూడెంట్స్ కూడా బాగా ముదిరిపోయారు. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ స్టూడెంట్స్ బ్యాగ్స్ లో అయితే సిగరెట్స్, మందు బాటిల్స్, ఈవెన్ అది చెప్పకూడదు లై కూడా దొరికాయంట. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది ఏంటంటే స్కూల్స్ మారిపోతున్నాయి, స్టూడెంట్ మైండ్ సెట్ కూడా మారిపోతుంది, అదే ప్రాబ్లం. ఈ క్వశ్చన్ అడిగినందుకు థ్యాంక్ యూ జీ దత్తు. ఈ క్వశ్చన్ అడిగింది రవిరత్. అంటే ఇప్పుడు మనకి అమెరికా లాంటి కంట్రీస్, వేరే కంట్రీస్ ఏది చూసుకున్నా సరే ప్రెసిడెంట్ రూల్ అనేది ఎక్కువ ఉంటుంది, రాష్ట్రపతి పాలిస్తాడు. బట్ మన దేశానికి వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్కే అన్ని పవర్స్ ఉంటాయి, ప్రధానమంత్రికి. చాలా మంది అనుకునేది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్కి ఉండే పవర్స్ ప్రెసిడెంట్కి ఉండవు అని అనుకుంటారు, అతను ఒక ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఒక కీల్ బొమ్మ అని. అండ్ కొంతవరకు నిజమే, అయినా అంటే దాన్ని పొలిటీషియన్స్ అలా మార్చేశారు, వాళ్ళ పవర్స్ వాళ్ళకు ఉన్నాయి. అండ్ ఎక్కువ మంది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గురించి మాట్లాడుకుంటారు, కానీ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గురించి మాత్రం మాట్లాడుకోరు. ఇంకొంతమందికి అయితే ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు చాలా మందికి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అని కూడా తెలియదు. కానీ ప్రాక్టికల్ గా చూసుకుంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం మనల్ని రూల్ చేసేది ప్రెసిడెంటే. మీకు ప్రెసిడెంట్ కి ప్రైమ్ మినిస్టర్ కి ఉన్న కొన్ని డిఫరెన్సెస్ చెప్తా పవర్ లో. ప్రైమ్ మినిస్టర్ అనే అతను లీడర్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, పవర్ఫుల్ మ్యాన్. కానీ ప్రెసిడెంట్ మన కంట్రీ ఫస్ట్ పర్సన్ అండ్ కంట్రీలో హైయెస్ట్ అథారిటీ అతను లేదా ఆమెకు ఉంటుంది. సెకండ్ వన్, ప్రైమ్ మినిస్టర్ అండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏ బిల్స్ పాస్ చేయాలి అనేవి డిసైడ్ చేస్తారు, కానీ బిల్ పాస్ అవ్వాలా వద్దా అనేది ప్రెసిడెంటే డిసైడ్ చేస్తారు. థర్డ్ వన్, ప్రైమ్ మినిస్టర్ కి జ్యుడిషియరీ మీద ఎటువంటి అధికారం ఉండదు, కానీ లోకల్ గవర్నెన్స్ ని కంట్రోల్ చేసే మినిస్టర్ మీద అధికారం ఉంటుంది. సో ప్రాక్టికల్ గా అధికారం ఉన్నట్టే, కాన్స్టిట్యూషన్ ప్రకారం కాదు, కానీ మన సొసైటీలో జరిగేది ఇదే. అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ సంగతి చూసుకుంటే ఈవెన్ సుప్రీంకోర్టు వేసిన డెత్ సెంటెన్స్ ని కూడా మార్చగల అధికారం ప్రెసిడెంట్ కు ఉంది. అదే క్షమాభిక్ష పెడతారు కదా, నరేంద్ర మోడీ క్షమాభిక్ష ఇవ్వలేదు, కానీ ద్రౌపది ముర్ము ఇవ్వగలదు ఇప్పుడున్న ప్రెసెంట్ ప్రెసిడెంట్. ప్రైమ్ మినిస్టర్ ని లోక్సభలో నో కాన్ఫిడెన్స్ మోషన్ వేసి తీసేయచ్చు, కానీ ప్రెసిడెంట్ ని అలా తీసేయడానికి లేదు. ఆయన్ని తీసేయాలంటే ఇంపీచ్మెంట్ అనే ప్రాసెస్ లోనే తీసేయాలి, అది కూడా ఆయన ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ లో దొరికితేనే. ప్రైమ్ మినిస్టర్ ని ప్రెసిడెంటే సెలెక్ట్ చేస్తాడు, అండ్ ప్రెసిడెంట్ ని మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లో సెలెక్ట్ చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ ఒక పార్టీకి చెంది ఉండాలి, కానీ ప్రెసిడెంట్ అనేవాళ్ళు ఒక పార్టీకి చెంది ఉండాల్సిన అవసరం లేదు. అండ్ నెంబర్ 6, ప్రైమ్ మినిస్టర్స్ కి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసే రైట్ లేదు, కానీ ప్రెసిడెంట్ కు ఉంది. బట్ మీరు అనుకోవచ్చు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు కదా అని. బట్ అక్కడ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది ప్రెసిడెంటే, కాకపోతే ఈ ప్రెసిడెంట్ ని సెలెక్ట్ చేసుకునే పవర్ ఇండైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ చేతిలోనే ఉంది. అందుకే ప్రెసిడెంట్ కీలుబొమ్మ అవుతున్నారు మన దేశంలో. మెజార్టీ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్ లో ఉంటారు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఏది చేస్తే అది నడుస్తుంది. అండ్ మన గవర్నమెంట్ అలా మార్చేసింది, మన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కి ఎక్కువ పవర్స్ ఉన్నాయని సైకలాజికల్ గా ఇండియన్స్ ఫిక్స్ అయ్యారు కాబట్టి మెయిన్ క్యాండిడేట్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ లోనే ఉన్నాడు. అదే ప్రెసిడెంట్ కి ఎక్కువ పవర్స్ ఉన్నాయని మనకి ఫస్ట్ నుంచి 1950s నుంచి అలా ఫిక్స్ అయ్యి ఉంటే ప్రైమ్ మినిస్టర్ కి మెజారిటీ పర్సన్ ప్రెసిడెంట్ అయ్యి ఉండేవాడు, సారీ ప్రైమ్ మినిస్టర్ గారు. అండ్ ఈ క్వశ్చన్ అడిగిన రవిరత్ కి థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ అడిగింది వినయ్ యాదవ్. ఒకవేళ మన రక్తం మనం తాగితే ఎలా ఉంటుంది అని. సో బేసిక్ గా మన బ్లడ్ తాగడం, మనం తాగడం అంటే రా బ్లడ్ తాగడం, లైక్ వ్యాంపైర్స్ తాగుతాయి కదా అలాగా. బట్ నిజానికి మన బ్లడ్ మనం ఎక్కువ మోతాదులో తాగడం అనేది మన హెల్త్ కి అంత మంచిది కాదు.
మన బ్లడ్ అనే కాదు ఏదైనా మిగతా జంతువుల రా బ్లడ్ అయినా సరే మనకి తాగడం మంచిది కాదు. ద సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ ఏం చెప్తుందంటే కొన్ని ఫుడ్స్ రాగా అంటే కుక్ చేయకుండా వండకుండా పచ్చి పచ్చి మాంసం అనేది తినడం చాలా ప్రమాదం అని చెప్తుంది. అండ్ మనం కూడా ఒక ఫ్యాక్ట్ చెప్పాం, ఈవెన్ ఆది మానవుల టైంలో ఇలా పచ్చి మాంసాన్ని తినడం వల్ల చాలా రకాల చర్మ వ్యాధులు వచ్చాయని. అందులో ముఖ్యంగా చికెన్, బీఫ్, టర్కీ అండ్ రా ఎగ్స్. అండ్ వీటిని రాగా తినద్దు అనడానికి ముఖ్య కారణం అందులో ఉండే బ్లడ్ మనుషులకి హాని కలిగించే చాలా వైరస్లని కంటైన్ చేస్తుంది. దానివల్ల మనకి ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంది, మన బ్లడ్ లో బ్యాక్టీరియా డెవలప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ మన బ్లడ్ మనం తాగడం వల్ల హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, నోరో వైరస్ ఆర్ హెచ్ఐవి ఇంకా కొత్త జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు అనుకోవచ్చు కార్నివోరస్ యానిమల్స్, ఒక జంతువుని చంపి తిన యానిమల్స్ ఏమి కుక్ చేసుకో కదా వాటికి ఏం కాదని, ఎందుకంటే అది వాటి ఎవల్యూషన్ ప్రాసెస్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరు జంతువు అడవిలో పెరిగి జంతువుల మధ్యలో పెరిగి ఆ జంతువుల మోసమే తిన్నారనుకోండి మీకేమీ కాదు, బట్ ఇప్పుడు డైరెక్ట్ గా మీరు జంతువుల మోసం తింటే అది మన బాడీకి సెట్ కాదు. ఇది మన ఎవల్యూషన్ ప్రాసెస్. అండ్ ఒక రకంగా చెప్పాలంటే చనిపోయే ఛాన్స్ కూడా ఉన్నాయి అలా తినడం వల్ల. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా, మన తాతల్లో చాలా మంది కొన్ని 100 సంవత్సరాల క్రితం ఎక్కువ బ్రౌన్ రైస్ తినేవాళ్ళు, ఇప్పుడు మనం పాలిష్ చేసిన రైస్ బాగా తింటున్నాం. అయితే ఇప్పుడు మనం డైరెక్ట్ గా బ్రౌన్ రైస్ తిందాం అనుకోండి, కొంతమందికి డైజెస్టివ్ సిస్టమ్ సపోర్ట్ చేయదు వాళ్ళకి ఆ బ్రౌన్ రైస్ ని. సో బ్లడ్ తాగడం గానీ ఆ రా మీట్ తినడం గానీ ఇప్పుడున్న మనకి డేంజర్. అండ్ క్వశ్చన్ అడిగిన మర్చిపోయాను చెప్తాను చూసి విన్న యాదవ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూసిన క్లబ్ యూ సో మచ్, వీఆర్ ఫ్యామిలీ. ఎక్కువ సాగదీస్తే బ్లూ స్క్రీన్ లో కట్ అవుతాయని అలా చెప్పాను.